ప్రియమైన వారలారా, గత 2 ఎపిసోడ్స్లో ఆశ్రయపురం అనగా రామోతు అన్న ఆశ్రయపురాన్ని గురించి మనము ధ్యానం చేశాం. రామోతు అనగా ఔన్నత్యము, అత్యున్నతము అని అర్థం. అంటే మనము దేవుణ్ణి ఎంత ఉన్నతంగా స్తుతిస్తామో, ఎంత ఉన్నతంగా ఘనపరుస్తామో, ఎంత ఉన్నతంగా ఆరాధన చేస్తామో, అదే స్థితిలో దేవుడు కూడా మళ్ళీ బ్లెస్ చేస్తాడు అనేది వాస్తవం. ఈరోజు రామోతులో ఉన్న ఆ యొక్క ఉన్నతమైన స్థితిని మనము ధ్యానం చేద్దాం. ఎవరెవరు ప్రభులు వారిని ఉన్నతంగా శ్లాఘించారో, స్తుతించారో, ఘనపరిచారో, ఆరాధన చేశారో, వారు ప్రభువులు ఎంత స్థితిని అనుభవించారన్న విషయాన్ని ఈ దినమున మనము రామోతులో ఉన్న అతి శ్రేష్టమైన విషయాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు సహాయార్థమై చూడండి, బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఎంత గొప్ప విషయం! నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. యేసుని, దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో, అనగా ఆయన ఔన్నత్యాన్ని, ఔన్నత్యం స్థితికి ఎవరో తీసుకెళ్తారో, వారిని కూడా దేవుడు ఔన్నత్యమైన స్థితికి తీసుకెళ్తారట. ఎవరైతే దేవుని తృణీకరిస్తారో వారు కూడా తృణీకరించబడతారు. అవును, దేవుడు ఎంత గొప్ప దేవుడే మన దేవుడు. అసలు మనము మన దేవుణ్ణి ఘనపరిస్తే నిన్ను కూడా ఆయన ఘనపరుస్తాడు. నీవు నీ దేవుణ్ణి ఔన్నత్యమైన స్థితికి నువ్వు తీసుకెళ్తే సేమ్ నిన్ను కూడా నా యేసు ఒక ఔన్నత్యం నీకు ఇస్తాడు. నీవు కానీ ప్రభుల వారిని తృణీకరించావా, నీవు తృణీకరం పొందుతావు. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని, కృపచూపి కనికరించమని, దయగల కనికరంగల మీ హస్తము తోడుగా ఉంచి క్షేమాభివృద్ధి నుంచి బ్లెస్ చేయమని ప్రభు అని యేసు నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాట చాలా ఘనమైన మాట. రామోత్తులో ఉన్న రహస్యం ఇదే. రామోత్తు అన్న ఆశ్రయపురంలో ఉన్న సీక్రెట్ ఇదే. ఆ సీక్రెట్ నువ్వు గ్రహిస్తే నువ్వు తప్పక బ్లెస్ అవుతావు, తప్పక దీవించబడతావు. ఆయన మాటకు నువ్వు సరెండర్ అయితే, ఆయన ఉపదేశం నువ్వు లోబడితే, అంటే ఆయన్ని హెచ్చిచ్చినట్టు అర్థం, ఆయన ఘనపరిచినట్టు అర్థం. నా యేసు తగిన కాలంలో నిన్ను హెచ్చేస్తాడు ఆయన. ఆయన మాట నువ్వు విధేయుడు అయినావు కదా, అందుకే సత్యం టైం నిన్ను బ్లెస్ చేస్తాడు నా దేవుడు. ఎక్కడా ఆశ్రయపరమైన రామోతు సీక్రెట్ అదే, రహస్యం అదే, మర్మం అదే. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. ఓ ఎంత మంచి మాట, ఎంత మంచి మాట! ఓ దేవా, మీకు వందనాలయ్యా, వందనాలు. ఎంతమంది ప్రభువుని ఘనపరుస్తుంటే వాళ్ళంది. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఒకంత మనము ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఘనపరిచినప్పుడు వాళ్లకు కిరీటలు వచ్చినాయి, ఆధిక్యతలు వచ్చినాయి, అర్హత వచ్చింది, ఔన్నత్యమైన స్థితి వచ్చింది. దావీదు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎంత ఘనపరిచినారో, బలిపీఠం కట్టడం ఏమిటి, మందిరం కట్టడం ఏమిటి, ఓ మందిరం ప్రతిష్ఠ, మందిరం విషయంలో కానీ, ఆ మందస్సం విషయంలో కానీ, దేవుడు సొలొమోను కాలంలో మందిరం ప్రతిష్ఠిత విషయంలో కానీ దేవుణ్ణి ఘనపరిచారు. ప్రపంచ దేశాల్లో సొలొమోను సామ్రాజ్యంలో అనేక మంది చేర్చబడ్డారు. కారణం
ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఘనపరిచిన తర్వాత అనేక రాజ్యాలు ఇశ్రాయేల్ దేశం చేర్చబడ్డాయి. వీళ్ళే సర్వ గొప్పవారు అని ప్రపంచం మొత్తం కొనియాడింది ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని చూచి. కారణం, వాళ్ళు దేవుని అంతగా గణపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా వాళ్ళు హెచ్చించబడ్డారు. వాళ్ళకి ఆధిక్యతలు వచ్చినాయి, గౌరవం వచ్చింది, జ్ఞానం వచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతి వారు సొలొమోను మహారాజు మాటలు వినేదానికి క్యూ కొట్టుకున్నారు. కారణం, దేవుణ్ణి ఔన్నత్యమైన దేవుణ్ణి గణపరిచారు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, న్యాయాధిపతుల గ్రంథాల్లో కొంతమంది దేవుడికి అవిధేయతగా జీవించడం ద్వారా ఫిలిస్తీన్ల యొద్దకు, మిద్యానీయుల యొద్దకు, అమాలేకుల యొద్దకు బానిసలుగా వెళ్ళటం జరిగింది. ఎందుకంటే మన న్యాయాధిపతులు సరిగా లేరు. ప్రారంభంలో మంచిగా ఉంటారు, చివరిలో మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు. అంటే వారు తృణీకరించారు దేవుని సన్నిధిని, దైవ మందిరాన్ని, చివరికి తృణీకరణ పొందారు. ఆహాజు అన్న రాజు మందిరాన్ని తలుపులు మూసేశాడు, తృణీకరించబడ్డాడు. అతని కుమారుడు హిస్కియా రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి గణపరిచాడు, తలుపులు తీశాడు, తలుపులు తీసి దేవుణ్ణి హెచ్చించాడు. భక్తులైనటువంటి యాజకులు ఏర్పాటు చేశాడు. అందుకనే హిస్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. హిస్కియాని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళటమే కాక అతని మరణకర రోగం వస్తే స్వస్థపరిచి 15 సంవత్సరాలు అతను హెచ్చించాడు. హిస్కియా రాజు రామోతులు ఉన్నాడండి, రామోతును ఆశ్రయించాడు. దేవుని బిడ్డ, మనం దేవుణ్ణి హెచ్చించాలా. మన దేవుడు తప్పక హెచ్చిస్తాడు. బాప్తీసు నుంచి యోహాను యొద్దకు వెళ్ళండి. యోహాను దేవుని ఎంతగా హెచ్చించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు నిశ్చయంగా మీతో చెప్పుతున్నానని మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నాం. బాప్తీసమిచ్చి యోహాను యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన మాటలు అసలు నిజంగా మానవ రీతిలో ఆలోచన చేస్తే ఆయన ఎంత గొప్పవాడు. ఒకవైపు ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు సువార్త దాడుతూ, మరొకవైపు బాప్తీసమిచ్చి యోహాను చదువుతున్నాడు ఆయన గొప్పవాడు. బాప్తీసమిచ్చి యోహాను గురించి యేసయ్య చెబుతున్నాడు అతను చాలా గొప్పవాడని, పుట్టలేదని. అయితే అట్ట చెప్పినప్పటికి కూడా ప్రభు అయిన యేసు ఆయన గురించి చెప్పుచున్నాడు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకు గొప్పవాడని చెప్పాడు? బాప్తీసమిచ్చి యోహాను చచ్చిపోయినోడు ఒక్కడ లేపల, ఒక్క రోగిని స్వస్థపరిచిన లేఖనాల్లో లేవు, ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుని స్వస్థపరిచిన లేఖనాలు లేవు. చూసారా, ఒక దెయ్యం పట్టిన వాడు హీల్ చేసినట్టు లేఖనాలు లేవు, ఎక్కడ ఏది లేదు. కానీ ఈయన ఆ ప్రభులు వారు అంతగా హెచ్చిచ్చాడండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 30వ వచనం రాయబడింది, యోహాను తన జీవితంలో, అనగా బాప్తీసమిచ్చి యోహాను తన జీవితంలో ఒకే ఒక తీర్మానం కలిగి ఉండేవాడట. ఏమిటి అంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎంత గొప్ప విషయం! ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గాల. అంటే బాప్తీసమిచ్చి యోహాను దేవుణ్ణి హెచ్చిచ్చాడు, లేక దేవుణ్ణి ఘనపరిచాడు. అందుకనే ప్రభు యేసు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటున్నాడు ఆయన. ఈయన ఆయన ఘనపరిచాడు, ఆయన నేను ఘనపరుస్తున్నాడు. అయ్యా అమ్మా, నువ్వు యేసుని గణపరచు, నిన్ను గణపరిచే వాళ్ళు ఒకరుంటారు. మనము దేవుణ్ణి గణపరచాలా, మనం బాధ్యతది. ఎల్ల వేళలా, ఎప్పుడైనా ఎక్కడైనా మన యేసును మనం గణపరచాలి, మన యేసును మనం హెచ్చించాలి, మన యేసుని కలిగి మనము జీవించాలా. యేసుతో పాటు మనం ఉండటం మిగుల మేలుకరం, మిగుల ఆశీర్వాదకరం. మనం యేసుతో పాటు ఉన్నట్టయితే యేసయ్య మన జీవితాల్లో ఆయన హెచ్చిస్తాడు, ఆయన మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచగలడు.
మార్చగలడు, మేలు చేయగలడు. కనుకనే దేవుని బిడ్డలారా, మనం ఆయన్ని కలిగి నడుచుట మేలుకరం. ఆయన యోహాను తను గణపరుచుకున్నట్టుకు ఆశించిన వాడు కాడు. యోహాను ఎప్పుడు కూడా నేనిది చెప్పలా, తను తాను గణపరుచుకోవాలా, తను తాను హెచ్చించుకోవాలా, తను తాను అతిశయించుకోవాలా, తను తాను ఊహించుకోవాలా, తను తానుగా గ్రేట్గా చెప్పుకోలేదు. ఆయన నేను తగ్గాలా, ఆయన ఎచ్చాలా, ఆయన నామం హెచ్చించబడాలి. ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది మనం చూస్తున్నాం వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ జీవితం గురించి ఎంతో ఐలెంట్గా చెప్పుకుంటారు. ప్రభు సువార్త చెప్పరు చాలామంది, ప్రభు వాక్యం చెప్పరు. వాళ్ళు రాసిన బుక్స్, వాళ్ళు క్యాసెట్లు, వాళ్ళ వీడియో ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్స్, అవన్నీ చెప్పుకుంటారండి. ది వర్డ్ ఆఫ్ గాడ్ నిల్, వాక్యం ఉండదు. తన గురించి తానే చెప్పుకుంటాడు, చెప్పుకుంటారు, చెప్పుకుంటారు. సమయమంతా ప్రభు క్రియలు చెప్పటం లేదు, ప్రభుని హెచ్చించటం లేదు. మనం ప్రభుని హెచ్చించాలి, మనం తగ్గించబడాలి. దాని ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. తన గురించి తాను చెప్పుకుంటే దేవునికి మహిమ రాదు. యేసు గురించి మనం చెప్పాలా, అదే రామోతు సీక్రెట్. దేవుణ్ణి గణపరచబడాలంటే యేసు నామం హెచ్చించబడటని బాధ్యత. యేసునామ పక్షంలో నీవు నేను నిలిచి ఆయన హైలైట్ చేయాల, ప్రభువులు వారిని చూపించాల. మనం కాదు, మన మట్టి మనం. ఈరోజు అంటూ రేపు పోతాం. మన మన్ను మాయలాంటి వాళ్ళం, త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళం, నీటి మీద బుడగలాంటి వాళ్ళం. ఆయన ఆడిస్తున్నాడు మనల్ని అంతే, కానీ ఆయన్ను మనం హెచ్చించాలి, ఆయన్ను మనం గణపరచవాల. ఆయన మనల్ని ఆయన అందుకోసం ఏర్పాటు చేశాడు. నా గురించి చెప్పరా నువ్వు అని పంపించాడు మనల్ని. మనం ఆయన గురించి చెప్పాలి, కానీ మన గురించి మనం చెప్పుకోవడం కాదు. మన గురించి చెప్పుకోవాలన్నా చాలా, ఒక 5% కంటే ఎక్కువ చెప్పుకోకూడదు. అది అసలు చెప్పడం మంచిది కాదనుకోండి, కానీ ఒకవేళ హైలైట్ విషయాలు కొన్ని చెప్పాలనుకుంటే 5% కంటే ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే ఆయన నామం గణపరచబడాల, అప్పుడు ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన తృణీకరిస్తే నిన్ను ఆయన తృణీకరిస్తాడే. మనల్ని బట్టి దేవుని నామం గణపరచబడినట్లుగా ఉండటం ఎంతైనా మేలుకరం. తను తాను గణపరుచుకుంటూ మంచిది. దేవుని నామంలో మనము గణపరచవచ్చు. బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథం 60వ కీర్తన 4వ మాట, సత్యము నిమిత్తం ఎత్తి పట్టుకున్నట్టుగా నీ యందు భయభక్తులు గలవారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఎంత మంచి మాట. సత్యముని గురించి మనం ఏం చేయాలంట, ఎత్తి పట్టుకోవాలట. అలాంటి వారికి, భయభక్తులు కలిగినటువంటి వారికి అట ఒక ధ్వజమునిచ్చాడు దేవుడు. అంటే యోహాను ధ్వజము ప్రభు అయిన యేసే. ధ్వజము అంటే బ్యానర్, యేసే బ్యానర్. ఆయనే ఔన్నత్యం, ఆయనలో మనం నిలిచి ఉండాలి. మనల్ని మనం కాదు, ఆయనలో నిలిచి ఉండాలి. ఆ ఔన్నత్యాన్ని మనం హైలైట్ చేయాలి. హైలైట్ చేసినప్పుడే ఆయన నామము ఔన్నత్యం పొందుతుంది. ఆయన పొందినప్పుడు మనము పొందుతాం. యేసు ప్రభుల వారిని గాడిద ఊరేగించిందండి, ఊరంతా. గాడిద కూడా వచ్చేసింది గౌరవం, గాడిద కూడా విలువ వచ్చేసింది. ఎంత గొప్ప విషయం! యేసు ప్రభుల మీద పూలు చల్లుతుంటే గాడిదలు వచ్చి పడుతున్నాయి. మనం యేసును మోస్తే గాడిదలాగా మనకు కూడా వస్తుంది ఆధిక్యత. మనం గాడిదలం, ఆయన మోసేవాళ్ళం, అనగా ఆయన వాక్యాన్ని మోసేవాళ్ళం, వార్తాహరులం, ఆయన వార్తను చెప్పేవాళ్ళం. మనం ఆయన హైలైట్ చేయాలా, మనల్ని తగ్గించబడాలా. బాప్తిస్మ యోహాను వలె మనం తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. యోహాను సత్యముని గురించి చెప్పుచునే సత్యాన్ని హత్తుకునే ఉన్నాడు. ఆయన హెచ్చవలసిన తగ్గవలసి ఉందని చెప్పిన మాట ఎంత సత్యమో చూడండి. యోహాను బాప్తిస్మ యోహాను
ఎగరవేసిన జయ ధ్వజము లేక జెండా ఎవరంటే యేసు ప్రభుల వారే. ఆయన్నే హైలైట్గా చూపించాడు ఆయన. మనము అందుకు బాప్తిస్మ యోహాను సువార్త మొదటి అధ్యాయం 27 వచనం రాయబడి ఉంది, ఆయన చెప్పులు వారును ఇప్పుటికైనా నేను యోగ్యుడును కాను. అంత మంచి మాట, ఆయన వేసులో చెప్పులు వారును ఇప్పుటకు నేను యోగ్యుడు కాను. యేసయ్యని ఎంత ఘనపరుస్తున్నాడో చూడండి, నేను యోగ్యుడు కానండి, అంత గొప్ప వ్యక్తి ఆయన యేసయ్య, అసలు నాకు ఆ యోగ్యత ఆ ధన్యత లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, యోహానది దేవుని విధానం, ఆయన దేవుని చే నియమించబడిన ఒక సేవకుడు, దేవుని చేత ప్రజలించబడిన ఒక ప్రవక్త, అతడు మండుచూ ఉన్న దీపం, అతడు బాప్తిస్మిచ్చే యోహాను యేసు గురించి అధికంగా చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఒక పర్యాయం, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క యెరూషలేము నుండి కొంతమంది వచ్చారు, నువ్వు ఎవరవయ్యా, ఏలియావా, ఆ ప్రవక్తవా, క్రీస్తు అంటే నేను కాను, నేను ఒకని శబ్దం, ఒక కేఖ అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, తన్ను గురించి తాను ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాడు, అధికంగా చెప్పలా. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను పని అంత ఏమిటంటే యేసయ్యని హెచ్చించటమే, ఘనపరచటమే. నీవు నేను చేయవలసిన పని ఇదే. బాప్తిస్మిచ్చి యోహాను వలే మనము యేసుని హెచ్చించాలా, యేసు నామం హెచ్చించబడాలా, అన్ని నామల కంటే పైనామంగా హెచ్చించబడాలా. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. ఆ పర్పస్ మీదనే యేసు పెంటకుప్ప మీద నుండి మనల్ని పైకి ఎత్తాడు. ఆయన నామాన్ని ప్రోత్సహించాలని, ఆయన గురించి తెలియచేయాలని, ఆయన గురించి తెలియచేసినప్పుడు దేవుడు మన విషయంలో తన కృపను తన కనికిరాన్ని వ్యక్తపరచగలడు. దేవుని బిడ్డ, ఈ సమయంలో నిన్ను నీవుగా హెచ్చించుకోవద్దు, దయచేసి ప్రభువుని, ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఆయన హెచ్చించు, నువ్వు ఆయన ఘనపరచు, నువ్వు ఆయన ఆరాధన చేయి, నువ్వు ఆయన శ్లాఘించు, నువ్వు ఆయన కీర్తించు, నువ్వు ఆయన కొరియాడు. తగిన ఆధిక్యత ఆధిపత్యం యేసు నీకు కూడా ఇస్తాడు. బాప్తిస్మిచ్చే యోహాను వలే ఆయన నామం హెచ్చవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆయన హెచ్చాలా, మనం తగ్గాల. ఆయన చెప్పులు వారు ఇప్పటికీ నేను యోగ్యుడిని కాను. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను వంటి వాడు ఎవరు లేరు అన్నాడు ప్రభులు వారు. అతను మండుచూ ఉన్న ఒక దీపం అని చెప్పాడు. ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి ఈ విధానం. మరొక వ్యక్తి గురించి మనం చూసినట్లయితే, యేసు ప్రేమించిన శిష్యుడు ఈయనే, పద్మాసు దివికి వెళ్ళిన అపోస్తుడని యోహాను. యోహాను సువార్త చెబుతుంటే పద్మాసు దివిలో పడేసిన ఆ రాళ్ల మధ్య, ఆ కఠినమైనటువంటి కర్కోటకుల మధ్య అలా ప్రభుని స్మరించుచు, స్తుతించుచు, గణపరచుచు, ఆయనలో లీనమయ్యి బాడీ మాత్రమే పద్మాసు దివిలో ఉంది, ఆత్మ మాత్రం పరలోకంలో సంచరిస్తూ ఉంది. ఎందుకంటే ఈయన భూలోకంలో ఉండగా ఆయన నామాన్ని అంతగా గణపరిచాడు. తన భక్తుడు ఆ పద్మాసు దివిలో ఉండలేడేనేమో దేవుడు, ఆయన ఆత్మవశుడైనట్టు చేసి ఆత్మ పరలోకం వెళ్ళింది, ఆయన శరీరం మాత్రం అక్కడ ఉంది, ఆయన సంచరిస్తుంది పరలోకపు బంగారు వీధుల్లో, పరలోకపు దూతలతో మాట్లాడుతున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువుని గణపరుచుచున్నాడు, ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు, ప్రభువుని కీర్తిస్తున్నాడు, ప్రభువుని ఓ శ్లాఘిస్తున్నాడు. దేవుని బిడ్డ, మనమును కూడా ఆయన వలే మనము దేవుణ్ణి గణపరచాల. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఆయన తన సేవకుని మరిచే దేవుడు కాడు, తన సేవకుని కష్టాలను విడిచే దేవుడు కాదు. ఆయన పద్మాసు దివిలో ఉన్నా
ఆయన అక్కడ ఉన్నా దేవుడు మాత్రం కనురెప్పపాటును ఆయన తీసుకెళ్ళి వశింపశక్యము కాని మహిమాయుక్తమైన ఆయన స్వరూప దర్శనాన్ని చూచేటట్లుగా ఆ యొక్క అపోస్తుడని యోహానికి ఆ కృపించాడు ప్రభువైన దేవుడు. కనుక మన జీవితంలో కూడా ఆయన ఆరాధనకు యోగ్యుడని, ఆయన స్తుతించబడిన బడుటకు అర్హుడని మనం ఆయన్నే స్తుతించుట, ఆయన్నే ఘనపరచుట ఎంతైనా మేలుకరం. మరొక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం, ఆ వ్యక్తి ఎవరో కాదు. ఆ వ్యక్తి మనం ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి కన్యైన మరియా ప్రభువుని ఎంతగా స్తుతించింది. దయాప్రాప్తురాలికి శుభము, ప్రభు వలన కృప పొందావమ్మా అన్నప్పుడు ఆమె ఈ దీనురాలి స్థితి అని అంది. ప్రభువు ఇచ్చే మాటను హృదయపూర్వకంగా అంగీకరించింది, ప్రభువు ఇచ్చిన మాటను ఆమె పూర్తిగా స్వీకరించింది. జకర్యా వలె ఆమె ఏమాత్రం తృణీకరించల, ఆమె తన్ను తానుగా తగ్గించుకుంది. నేను స్త్రీలు ఆశీర్వదించబడిన దాన్నం, ఆమె నేను ఆశీర్వదించబడ్డా, నేను దీవించబడినాను, దీవించబడుకు మూలమైనాను అని మరియా ప్రభులు వారిని స్తుతించింది. అంత భాగ్యం పరమరక్షకుడు యేసు ప్రభులు వారిని గర్భము ధరించే భాగ్యం ఆమెకే ఇచ్చింది. ఈ దీనురాలి పరిస్థితి దేవుడు కటాక్షించాడు అన్నది ఆమె. నా ప్రభువు నేను ఘనపరుస్తున్నాను అని ఎలిజబెత్ ఎదుట ఆమె చెప్పింది. ఇది మొదలుకు అన్ని తరముల వారు ధన్యురాలని అంటారు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. దానికి కారణం ఏమిటంటే నా ప్రభు హెచ్చించబడాలా, నేను తగ్గించబడాలా. అన్ని విషయాల్లో కన్యైన మరియమ్మ ప్రభువుని ఘనపరిచినట్టుగా మనం వేదవాక్యంలో చూస్తాం. ప్రభువుని ఘనపరిచినట్టుగా, ప్రభువుని ఆరాధన చేసినట్టుగా వేదవాక్యంలో మనం ఆమె గురించి చూడగలం. ప్రియ దేవుని బిడ్డరా, ఆమె ఆ విధంగా దేవుణ్ణి గణపరిచింది. ఆమె ఆ విధంగా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పు నాకు గరువును గాకని ఆమె దూతతో చెప్పింది. ఇదిగో నీ దాసురాలను, ఎంత మంచి మాట, నీ దాసురాలు నీ మాట చొప్పు నాకు జరుగుతుందయ్యా. ఎంతగా హెచ్చిచ్చిందో ప్రభువు చూడండి. మరియా వయసులో చిన్నదే, కానీ ప్రభు జ్ఞానం పొందిన వారిలో శ్రేష్ఠురాలు, ధన్యురాలు, ఆమె యోగ్యురాలు. ఆమెను ప్రభులు వారు ఎన్నుకున్నాడు, ఆమెను ప్రభులు వారు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన్ని ఘనపరిచేదానికి. కానీ కన్యైన మరియమ్మను దేవుడు ఎంతగా హెచ్చిచ్చాడో, అయ్యో నన్ను ఘనపరిచింది. ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తు రావడానికి ఒక సాధనం మరియా, కానీ ఆమె ఎక్కడ అతిశయించడం మనం చూడలేం, ఆమె ఎక్కడ ఇదేనటి చూడలేం. ఆమె పరిశుద్ధాత్మ పొందుటలో కన్నీ మరియమ్మ కూడా ఆ మేడగది మీద ఉండి ఆత్మదేవుని అభిషేకం పొందుకుంది ఆమె. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెను హెచ్చిచ్చాడు, దేవుడు ఆమెను ఘనపరిచినాడు. ఆమె దేవుని ఘనపరిచింది, దేవుడు ఆమెను ఘనపరిచినాడు. నిన్నును ఆయన ఘనపరచుటకు సమర్థుడు, నిన్నును ఆయన హెచ్చించుటకు సమర్థుడు. నువ్వు ఆయన ఘనపరచు. వాక్యం చెప్తుంది రామోతులో ఉన్న ఒక మర్మయుక్తమైన విషయం ఏమిటంటే, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. నువ్వు ఆయన ఘనపరిస్తే ఆ యేసు నిన్ను ఘనపరుస్తాడు. భక్తుడైనటువంటి దానియేలు బబులోనులో నెబుకద్నెజర్ ముందు దేవుని ఘనపరిచాడు, ఆయన నామం హైలైట్ చేశాడు. నెబుకద్నెజరు దర్యావేషరాజు వారి ఎదుట దేవుని ఘనపరిచాడు. అందుకని దానియేలు స్థితి కూడా వాళ్ళ జాబు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నడిపించాడు వాళ్ళని. మనం ఈ లోకంలో ప్రభువుని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. జైల్లో ఉన్నటువంటి యోసేపు గారిని తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క కలను కలభావాన్ని చెప్పినప్పుడు ఫరో ఎదుట అంటున్నాడు, నేనుగా చెప్పేది సర్వాధికారి దేవుడే, దేవుని ఘనపరిచాడు యోసేపు గారు. దేవుని ఘనపరచడం ద్వారా యోసేపు గారు
ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి స్థితికి వెళ్ళిపోయాడు. మనం ఆయన కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. నువ్వు తృణీకరించావా ప్రభుని? నువ్వు తృణీకరం అంతావు, నువ్వు ఆయన కనపరచు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ ఏరియాలో, నీ బజార్లో, నీ ప్రాంతంలో నువ్వు ఆయన కనపరచు. ఆయన నీళ్ళ జాలిపడి చేసిన కార్యాలను వివరించు. అప్పుడు నీ నామం ఆయన హెచ్చిస్తాడు. నువ్వు ఆయన కనపరిచినప్పుడు, నువ్వైనా ఆయన ఆరాధన చేసినప్పుడు, ఆయన నువ్వు కీర్తించినప్పుడు, ఆయన నీ జీవితంలో మేలు చేసి అద్భుతమైన కార్యాన్ని జరిగించగలడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. అపోస్తుడైన పౌలు గురించి మనం చూస్తాం. పౌలు తార్సువాడు, బెన్యామీని గోత్రికుడు, బాగా గమాలియలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకుంటలో బహుశిక్షితుడు, మంచి ఆరితేరినవాడు, మంచి సదవరి, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, పరిశీలన తెగలో మంచి బాగా ఒక తెగింపు కలిగిన భక్తి చేయాలన్నటువంటి అపేక్ష కలిగిన వాడు, తన మాత్రమే హైలైట్ అనుకున్న వ్యక్తి, తానే గొప్ప అనుకున్న వ్యక్తి, నజరేయుల మతానికి విరుద్ధంగా కంగణం కడుకున్న వ్యక్తి, అది ఒక మతం అనుకున్నాడు యేసు ప్రభువుల వారిని. అయినా కూడా దేవుడు ఆ బెన్యామీను గోత్రములో ఉన్న అతనిని ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్తెఫను చంపేటప్పుడు సమ్మతించి చేశాడు. ఎంతోమందిని చంపినాడు, ఎంతోమందిని జైలుకు గురి చేసినాడు. కానీ దమస్కు దారిలో వెళ్ళినప్పుడు ప్రభు కనుదృష్టి, మన యేసు యొక్క కనుదృష్టి సౌలు మీద పడింది. అతనిలో ఉన్న అహం, గర్వం, అతిశయం, విర్రవీగే తత్వం, మత మౌఢ్యం గుర్రం మీద కింద పడేశాడు. కళ్ళు పోయినాయి, స్వరణ పడుతుంది. ఎవడరా అంటున్నాడు. నీవు, నేను హింసించిన నజరేయుడిని యేసుని చెప్పిన తర్వాత అప్పుడు అతడు కొంచెం డౌన్ అయ్యాడు. యేసుని నమ్మినాడు, యేసుని విశ్వసించినాడు. ప్రియమైన వారలారా, సౌలు పౌలుగా మార్చబడి ఎంతగా ప్రభువుని కనపరిచాడండి. అసలు సూచన నిజంగానే ప్రభు యేసా, యేసే. ఇంతటి వ్యత్యాసమైనటువంటి ప్రవర్తన సౌల్లో మనం చూస్తాం. ఒకనొక సమయంలో లుస్రా అనే పట్టణంలో ఒక వ్యక్తి ఉంటే నజరేయుడు యేసునామలో లేమని చెప్పగల వాడు లేచినాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఇతను ఒక దేవత పేరు, అతను ఒక దేవత పేరు పెట్టేశారు. అందరూ వెళ్ళి వాళ్ళ మెడల్లో పూలదండలు వేశారు, ఓ ఘనపరిచినారు. సౌలు అంటాడు, అయ్యా మేము కూడా. ఆ పౌలు అంటాడు, అయ్యా మేము కూడా మీలాంటి మనుషులమేనయ్యా, మీలాంటి స్వభావాల మనుషులమే, ఎందుకయ్యా మాకిది? చూచారా, మేము కూడా మీలాంటి మనుషులమే. మీరందరూ భూమిని, ఆకాశంను, అందరి సమస్తను సృజించిన సృష్టికర్త వైపు తిరగాలని మేము సువార్త చెబుతున్నానయ్యా. ఆయన్నే గణపరిచాడు పౌలు గారు, ఆయన్నే హెచ్చిచ్చాడు, ఆయన్నే కీర్తిచ్చాడు, ఆయన ఆరాధన చేసినాడు దేవుని బిడ్డ. అందుకే పౌలు అన్నాడు, నేను ప్రభువుని పోలి నడుస్తున్నా. ఎంత మంచి మాట! ఆయన పోలి నడిచినాడండి. మీరు నన్ను పోలి నడవండి అన్నాడు యేసు స్వామి గురించి. అపోస్తలుడైన పౌలు, ఆయన శ్రమలు ఎన్నో, ఒక శ్రమ కాదు, ఎన్ని, ఎవరి కోసం అంటే నా యేసు కోసమే అన్నాడు. ఆయన నామం హెచ్చించబడేదాని కోసమే, ఆయన నామం గణపరచబడాలా, ఆయన హెచ్చించబడాలా, ఆయన కీర్తించబడాలా, ఆయన నామము వేణోళ్ళ కొనియాడబడాలన్న ఒక అపేక్ష కలిగిన వ్యక్తిగా అపోస్తుడైన పౌలు గారిని మనము చూచుచున్నాం. రామోతి యొక్క మర్మం అదే, నువ్వు ఆయన హెచ్చించు, నా యేసుని హెచ్చిస్తాడు. ఆయన నిన్ను హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన హెచ్చించిన కొలది నువ్వు హెచ్చించబడతా ఉంటావు, నువ్వు దీవించబడతా ఉంటావు, నువ్వు దీవించబడుతూ ప్రభువులో నువ్వు ఎదుగుతుంటావు. అలాంటి కృపగల జీవితం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా
ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలీ చేసి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెబుతున్నాను ప్రభు. రామమూతిలో ఉన్న ఒక రహస్యం, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానన్నావు. ఆ రీతిగా గణపరచే అనుభవం నాయన, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడల జీవితంలో మీరు మేలు దయచేయండి. ఎల్లవేళ మిమ్మల్ని గణపరిచే అనుభవం మీరు మాకు అనుగ్రహించండి. మాకంటే ముందు జీవించిన భక్తులు ఎల్లరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు గణపరిచి మీరు గణపరిచారయ్యా. యేసయ్యా, బాప్తిస్మిచ్చి యోహాను మిమ్మల్ని గణపరిచినాడు తండ్రి, అందుకనే మీరు ఆయన గణపరిచారయ్యా. అపోస్తలుడు యోహాను మిమ్మల్ని గణపరిచినాడు మీరు రోమును అనుకొని ఆయన హెచ్చిచ్చారు ప్రభువా. యేసు, దానియేలు, యోసేపు మిమ్మల్ని గణపరిచినారయ్యా, వాళ్ళు ఎంతగానో హెచ్చిచ్చారు తండ్రి. కన్య మరియా, అపోస్తలుడు యోహాను, అదే రీతిగా తండ్రి పాత నిబంధనలో పితృడు అయినటువంటి దావీదు ఎంతగా హెచ్చిచ్చాడు మిమ్మల్ని, ఎంతగా ఆరాధన చేశాడు. వాళ్ళు మీరు హెచ్చిచ్చారు స్వామి. రామమూతిలో ఉన్న మర్మం, మిమ్మల్ని గణపరిచి వారిని గణపరుస్తానన్నావు, అలాంటి ఔన్నత్యమైన స్థితిని ఈ వాక్యం ఉన్న బిడ్డలకు మీరు దయచేసి ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని గణపరిచి మీ అద్దరు నుండి తగిన కాలంలో ఆశీర్వాదం పొందే శక్తి దయచేయమని కనికరంగల మీ సన్నిధి దయగల మీ బోహు ఆవరింపజేసి కృపతో నేను బ్లెస్ చేయమని ఈ వాక్యం ఉన్న బిడ్డలందరి జీవితాలు మీరు దయచేయి. ఈ టీవీ ఛానల్ యాజమాన్యాన్ని బ్లెస్ చేయండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలకు కృప చూపి కనికరించండి. నాయనా, ఉన్నత చదువులు చదివి జాబ్ కోసం అన్వేషిస్తున్న బిడ్డలకు మంచి జాబ్స్ మీరు దయచేయండి నాయన. తగిన చదువుకు తగినటువంటి మంచి ఉన్నతమైన స్థితిలో బిడ్డలు నిలబెట్టమని, మీ పరిచర్యకు అన్ని విధాలు సహకరించే బిడ్డలు మీరు లేపమని, మహిమ ఘనత ప్రభువు ఆరోపించుకుని కృప చూపమని, ప్రభువును రక్షకుడును విమోచుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసయ్య దివ్యకృప, నిత్యుడు పరిశుద్ధాత్మదేవు నిత్య సన్నిధి సదా మనకెల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభు దేవునికి స్తోత్రం.